రెండు మార్కులకు వచ్చే మరొక ఇంపార్టెంట్ సమ్. ఇక్కడ ఒక వర్గ సమీకరణం ఇచ్చాడు, రూట్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ ఎక్స్ ప్లస్ సిక్స్ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో. అయితే మూలాల మొత్తం, మూలాల లబ్ధం కనుగొనమన్నాడు. ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు సున్నా అనే వర్గ సమీకరణం యొక్క మూలాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అవుతుంది. అలాగే మూలాల లబ్ధం C by A అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన వాటిలో మన సమీకరణాన్ని రూట్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరోని ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో పోల్చుకుందాం. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ, బి ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది, సి ఈజ్ ఈక్వల్ టు ఆరు. మూలాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అంటే మైనస్ తొమ్మిది బై రూట్ త్రీ. రూట్ త్రీ దీన్ని త్రీ రూట్ త్రీ సార్లు పోతుంది, మైనస్ త్రీ రూట్ త్రీ. అలాగే మూలాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అంటే సిక్స్ బై రూట్ త్రీ. దీన్ని రెండు ఇంటూ మూడు బై రూట్ త్రీగా రాద్దాం. రూట్ త్రీ దీంట్లో రూట్ త్రీ సార్లు పోతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు టూ రూట్ త్రీ అవుతుంది. ఈ విధంగా మనం మూలాల మొత్తం, మూలాల లబ్ధాన్ని